మహాత్మా గాంధీ జాతిపిత బ్రిటిష్ కబంద నుండి భారత మాత దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్రాన్ని అందించిన సమర యోధుడు సత్యాగ్రహం అనే అహింస ఆయుధంతో భారత గడ్డ నుండి ఆంగ్లేయులను తరిమి కొట్టిన యోధాను యోధుడు సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన దీశాలి అలాంటి ఆయన మనుమరాలు ఫోర్జరీ కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారుతోంది జాతిపిత మహాత్మా గాంధీ ముని మనుమరాలు ఆశీష్ లత రామ్ గోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయ్యారు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఆమెకు యాభై ఆరేళ్ల వయసు ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్ ఆరు పాయింట్ రెండు మిలియన్లు అడ్వాన్స్గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనాధకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చింది దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని చెప్పింది రెండు వేల పదిహేను ఆగస్టులో న్యూ ఆఫ్రికా ఎలియన్స్ ఫుట్వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ఎస్ఆర్ మహారాజ్ వస్త్రాలు లెనిన్ ఫుట్వేర్ తయారీ దిగుమతులు సహా ఇతర వ్యాపారాలకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందజేస్తుంది వీటి ద్వారా లాభాల్లో కొంత వాటా తీసుకుంటుంది ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం మూడు కంటైనర్లలో లెనెన్ ను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు లత నమ్మబలికారు దిగుమతి చేసుకునేటప్పుడు కస్టమ్స్ సుంకం చెల్లించాలని అందుకు అవసరమైన నగదు తన దగ్గర లేదని మహారాజ్ చెప్పి సాయం కోరారు అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లని ఆమె సమర్పించిన ఇన్వాయిస్ అంతా అబద్ధమని తేలిపోయింది అలాంటి కన్సైన్మెంట్ ఏది అవ్వలేదని ఆమె మోసం చేసిందని తేలిపోవడంతో కోర్టు ఆమెకు ఏకంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఇదే దక్షిణాఫ్రికాలో న్యాయవాది వృత్తిని కొనసాగించిన మహాత్మా గాంధీ వర్ణ వివక్షతపై పోరాటం చేశాడు అక్కడ నెల్సన్ మండేలా వంటి నేతలకు ఆదర్శంగా నిలిచారు గాంధీజీ మనువురాలు లత తల్లి ఎలా గాంధీ తండ్రి మెవార్ రామ్ గోపిల్ను సైతం తమ సామాజిక సేవలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు భారత్ దక్షిణాఫ్రికాల నుంచి పలు గౌరవ సత్కారాలను అందుకున్నారు వారి కుమార్తె ఆశీష్ లత మాత్రం మోసపూరిత కేసులో దోషిగా తేలి జైలు పాలవడం టు Mirrors TV. Hi, this is Anand Devakonda. Please subscribe to Mirror TV.